ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూచించారు. కరోనా నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, లాక్డౌన్ ను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ప్రజల కోసం జిల్లాలో సుమారు 25,000 మంది అధికారులు రాత్రి పగలు రోడ్లపై డ్యూటీలు చేస్తున్నారని వివరించారు. కరోనా వైరస్ వలన లాక్డౌన్తో ప్రజలు పడుతున్న కష్టాలకు తన వంతుగా 3 నెలల జీతం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 1 నెల జీతం జిల్లా కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. ఇలాగే స్వచ్ఛందంగా సహాయం చేసేవారు ఎవరైనా కలెక్టర్కు అందజేయాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ మంచిగానే సహకరిస్తున్నారని, జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరులో ఫస్ట్ కేసు నమోదైనప్పటి నుంచి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, ఆయన కాన్స్టెంట్ రివ్యూస్, హెల్త్ మినిస్టర్ ఒక రివ్యూస్, అలాగే మా జిల్లాకు సంబంధించి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అందరూ కూడా ముఖ్యంగా నెల్లూరుకి సంబంధించి అద్భుతంగా పనిచేశారు. దేశంలోనే ఈ రాష్ట్రంలోనే ఆల్మోస్ట్ పక్కన నుంచి దేశాల నుంచి ఇప్పటిదాకా మన దాంట్లోకి ఎంతమంది వచ్చారు అని ఐడెంటిఫై చేయడంలో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఐడెంటిఫై ఆల్మోస్ట్ 95% ఆఫ్ పీపుల్ని ఎంతమంది వచ్చారని ఐడెంటిఫై చేయడంలో నాకు తెలిసి మన దగ్గర ఉన్న డేటా నాకు తెలిసి నో అదర్ స్టేట్ హ్యాస్. వాళ్ళని చేయటమే కాకుండా వాళ్ళని ఇంట్లో ఐసోలేషన్ పెట్టి వాళ్ళకు ఒక ఏఎన్ఎం, 2-3 వాలంటీర్స్ని పెట్టి ఎవ్రీడే చెకప్ చేయించి వాళ్ళని ఇది చేయటం కానీ అన్ని చర్యలు తీసుకోవడంలో నిజంగా అధికారులకి, ముఖ్యంగా దీనికి కృషి చేస్తున్న డాక్టర్స్, నర్సెస్, ఏఎన్ఎంస్, వాలంటీర్స్, ఈచ్ అండ్ కానిస్టేబుల్, ఎస్పీ గారి పర్యవేక్షణలో నెల్లూరు నుంచి డిఎస్పీస్ కానీ, సిఐస్ కానీ, ఎస్ఐస్ కానీ, కానిస్టేబుల్స్ కానీ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, అండ్ ఒకసారి మోడీ గారు ఏదైతే 21 రోజులు లాక్డౌన్ చేసింది చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయడంలో కీలక. ఎందుకంటే ఇది అందరూ బయటకు వచ్చి చేసే పని కాదు. ఎవరికి ఎవరికి రెస్పాన్సిబుల్గా ఐసోలేషన్లో ఉండాల్సిన ఎవరైనా ఎనీ పొలిటీషియన్స్ కానీ అందరం కూడా, ఎందుకంటే ఒక సోషల్ డిస్టెన్సింగ్ అనేది జనాలు అనేది వాస్తవంగా ఇంతమంది ప్రెస్ వెరీ క్లోజ్గా ఉండటం కూడా ఇబ్బందికరమైన విషయం. అట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ముందుకు వచ్చి పనిచేసిన వాళ్ళందరికీ